హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ టు పద్మజాస్ వ్లాగ్. ఈరోజు నేను మన వీడియోలో రెండు కొత్త ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను. అవి ఏంటంటే, ఒక 10 డేస్ బ్యాక్ మీషోలో ఆర్డర్ పెట్టాను. అవి ఇప్పుడు నేను మీ ముందర ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా చూస్తారు, వాటి గురించి తెలుసుకుంటారని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఎప్పుడెప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేయాలా, మీ ముందు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూడాలా అని రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఇది ఆర్డర్ పెట్టేసి 10 డేస్ అయిందండి. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఆర్గనైజింగ్ బాక్స్ అండి. లైక్ ట్రావెల్ చేసేటప్పుడు బస్ జర్నీల్లో అట్లా వెహికల్స్లో ఇయర్ రింగ్స్ తీసుకెళ్తున్నప్పుడు ఇయర్ రింగ్స్ బాగా డ్యామేజ్ అవుతున్నాయండి. దాని గురించి నేను కొంచెం ఆలోచించి చెక్ చేయగా మీషోలో ఇదొకటి గుడ్ థింగ్ అని అనిపించింది నాకు, అందుకే ఆర్డర్ పెట్టాను. ఒకసారి మీ ముందు మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. నాకైతే బాగా యూజ్ అవుతుంది అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి 195 రూపీస్ ఉందండి. దీన్ని ఇలా చెక్ చేస్తున్నప్పుడు ఇంకొకటి కూడా ఉంది, అది వచ్చేసి 175 రూపీస్ ఏమో ఉంది. ఇది కొంచెం క్వాలిటీ బాగుంటుందేమో అని నేను దీన్ని ఆర్డర్ పెట్టాను. ప్యాక్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి మిస్ అయిందండి, ఊడిపోయినట్టుంది. ఇక్కడైతే ఇక్కడ ఇది మిస్ అయిందండి, ఇక్కడ ఇది ఊడిపోయింది, అందుకే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మిగతాది కూడా ఇలా ఊడిపోయి ఉన్నాయండి. ఇలా ఇలా ఊడిపోయి ఉన్నాయి, కొన్ని ఊడిపోయి ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. క్వాలిటీ అయితే బాగాలేదండి, అందుకే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శారీస్ ఆర్గనైజ్ చేసుకునే బ్యాగ్ అండి, కబోర్డ్స్లో పెట్టుకునేదానికి. ఇది దీని కాస్ట్ వచ్చేసి 295 ఏమో పడిందండి. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఇది ఎలా ఉంది ఏంటనేది. కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. మనం ఎలా అయినా యూజ్ చేసుకో, మనం ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే వాష్కి ఇవైతే యూజ్గా ఉంటాయని, వాష్ చేసుకొని యూజ్ అవుతుందని ఇలా పెట్టుకున్నాను. ఇంటి క్వాలిటీ ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి చూడాలి. వావ్, నైస్ జిప్స్. జిప్ క్వాలిటీ చాలా బాగుందండి. రన్నర్లు కానీ చాలా నీట్గా ఉన్నాయి. కానీ ఇది వచ్చేసి క్లాత్ కూడా పర్లేదండి. ఇది 295కి 1, 2, 3, 4, 5, 6 బ్యాగ్స్ వచ్చాయండి. సో ఒకటి వచ్చేసి 50 రూపీస్ పడిందండి మనకి. ఇది వచ్చేసి ఓపెన్ చేస్తే అండి, టాప్ పైన ఇచ్చాడండి జిప్పు. ఇక్కడ ఫోల్డింగ్ ఇలాగ ఇచ్చాడు. ఈ ఫోల్డింగ్లో శారీస్ 2 లైన్స్ పెట్టుకోవచ్చండి. సింగిల్ లైన్ పెట్టుకోవచ్చు, ఒక 5 or 6 శారీస్ పెట్టుకోవచ్చు. నీట్గా ఉంటుంది, 5 or 6 ఈజీగా పడతాయండి. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఏ శారీ కావాలి అనేది చూస్ చేసుకొని తీసుకోవడానికి ఈజీగా ఇచ్చాడు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి.